సిట్ కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి నాకు కొన్ని నాకు మామూలుగా హారర్ ఫిల్మ్స్ విషయాల్లో చాలా డౌట్లు ఉన్నాయి, అంటే జనరల్ హారర్ ఫిల్మ్స్ విషయంలో. సో అతను అడుగుదామని, అంటే యాక్టర్గా మనం రకరకాల సినిమాలు చేస్తాం, ఆ సినిమాకి మనం లొకేషన్లో నవ్వుకుంటే ఆడియన్స్ కూడా నవ్వుకుంటారని ఒక నమ్మకం ఉంటుంది. నాకు హారర్ ఫిల్మ్స్ విషయంలో డౌట్ ఏంటంటే లొకేషన్లో మీరు భయపడతారా, మీరు భయపడరా? అంటే మీకు ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి నాకు తెలిసి మీరు భయపడరు, బట్ దానికి ఆడియన్స్ భయపడతారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఇది మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే నేను ఈ జానర్లో ఒక విషయం నేర్చుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం ప్రతి సినిమాని ఎడిటింగ్ రూమ్లో చూస్తాం, తర్వాత ఒక రఫ్ సౌండ్తో ఒకసారి చూస్తాం, తర్వాత మిక్సింగ్ స్టేజ్లో చూస్తాం, తర్వాత ఫైనల్ విఎఫ్ఎక్స్ అనేది వచ్చిన తర్వాత చూస్తాం, తర్వాత ఆడియన్స్తో పాటు చూస్తాం కదా. సో కొన్ని జానర్లు మనకి షూటింగ్ తర్వాతే అర్థమవుతుంది. షూటింగ్ స్పాట్లో మీరు చెప్పినట్టు టక్కుమని ఒక నవ్వు, ఏ సెట్లో అందరు నవ్వారా, సో దట్ మీన్స్ థియేటర్లు నవ్వుతారని. హారర్ అలా కాదు. హారర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చాలా టెన్షన్గా ఉంటుంది. మీరు హారర్ సినిమా సెట్లో, అది ఇలాంటి హారర్ సినిమాలో కామెడియన్స్ లేరు, ఓన్లీ సీరియస్ హారర్. సో చాలా టెక్నికల్ వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్థెటిక్ మేకప్ అన్నీ ఒక 4 అవర్స్ మేకప్ పడుతుంది, దానికి ఒక రూమ్ పెట్టాలి. ప్రొడ్యూసర్గా నాకు చాలా భయం వేస్తుంది ఆ టైంలో, ఎందుకంటే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు చాలా భయం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా మట్టి విషయానికి వస్తే ఇది ఆడియన్స్తో వర్క్ అవుతుంది అనేది 100% కన్ఫర్మ్ చేయడానికే నేను ఆడియన్స్తో సినిమా మొత్తం ఫినిష్ చేసిన తర్వాత చూసా. ఎందుకంటే మనకు షూట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఓహ్ బాగా వర్కౌట్ అయిందిరా అని ఫీల్ అవుతాం, తర్వాత అది సెకండ్ థర్డ్ టైం చూస్తున్నప్పుడు లేదు అనిపిస్తుంది. ఇంకో ఒక మనిషికి చూపిస్తే వాళ్ళకి అసలు భయం రాదు. అదే వేరే ఒక విషయాన్ని, అదే విషయాన్ని మళ్ళీ మ్యూజిక్ ఆ విఎఫ్ఎక్స్ ఆ గ్రేడింగ్తో పాటు మళ్ళీ చూపిస్తే మళ్ళీ వాళ్ళకి భయం వస్తుంది. సో ఇది ఈ జానర్లో మాత్రం టిల్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ జడ్జ్మెంట్ రాదు. సో నాకు మిలింద్కి 4.5 ఇయర్స్ కథ రాయడానికి పడింది. సో అక్కడ నాది మిలింది బిలీఫ్స్ వేరు వేరు. నేను ఎవరికి ఏ బిలీఫ్ అని చెప్పాను, ఒక్కడికి దేవుడి నమ్మకం, దయ్యాన్ని మీద నమ్మకం చాలా ఎక్కువ, ఒక్కడికి అన్ని నమ్మకాలు చాలా తక్కువ మా ఇద్దరిలో. సో అది మణియత్నం గారి అసిస్టెంట్స్ కాబట్టి 50-50 డివైడ్. సో ఏ సీన్ అయినా కొట్టుకుంటాం, అందుకే 4.5 ఇయర్స్ పడింది. ఏదైనా ఒక్కటి, ఒక్క వ్యక్తి బై స్పిరిచువల్గా మాట్లాడతాడు, ఒక వ్యక్తి సైంటిఫిక్గా మాట్లాడతాడు. సో ఒకే సీన్ని మళ్ళీ 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 కొట్టుకుంటాం. సో ఈ సినిమా మీరు నువ్వు చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ యూ విల్ గెట్ స్కేర్డ్, బికాస్ అది వీ వాంటెడ్ టు స్కేర్. ఐ గాట్ స్కేర్డ్ విత్ ద ట్రైలర్ ఓన్లీ. 100% ద ఫిల్మ్ ఇస్ అ స్కేరీ ఫిల్మ్, బట్ బియాండ్ దట్ నేను చెప్పినట్టు ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ మేడ్ స్కేరీ ఓవర్ 4.5 ఇయర్స్. అది షూటింగ్ స్పాట్లో డెఫినెట్గా జరగలేదు, బట్ ఇలాంటి సినిమా షూటింగ్ స్పాట్లో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు ఒక లైట్ పడిపోయింది పైనుంచి, ఆ లైట్ వేరే సెట్లో కూడా నా మీద పడింది మొన్న, బట్ ఈ సెట్లో పడినప్పుడు దెయ్యం అనేసారు. సో సెట్లో అందరూ సెట్ వర్కర్స్ అందరికి వాళ్ళందరికి ప్రాబ్లం, బికాస్ వీ షాట్ ద ఫిల్మ్ ఇన్ ద మౌంటైన్స్. సో అక్కడ నైట్ ఒక వాచ్మెన్తో సెట్ని వదిలేసి వెళ్ళాలి. ఇది హిమాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, బికాస్ వీ వాంటెడ్ స్నో. సో మీరు చూస్తే ఎవ్రీ ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్లో స్నో మౌంటైన్స్ కనిపించాలి, ఎందుకంటే ఆ చలిలోనే ఆ ఫియర్ ఇంకా. ఇప్పుడు మణిరత్నం గారు చలిలో రొమాన్స్ చూపిస్తారు, మేము చలిలో హారర్, వి బిలీవ్ ఇన్ దట్. సో ఆ మిస్ట్ కానీ ఆ చలిలో ఇంకా హారర్ ఎక్కువ వర్క్ అవుతుందని వి వెంట్ దర్. సో అక్కడ ప్రతి every 3 days 4 days వాచ్మెన్ వెళ్ళిపోతాడు నైట్ డ్యూటీ చేయనని చెప్పి సెట్లో. ఇదేంట్రా అని అంటే ఇది బికాస్ హారర్ ఫిల్మ్ కాబట్టి, హారర్ ఫిల్మ్ అంటే ఇంకా భయపడతారు సెట్లో. సో అంత పంతులను పిలిచి హోమ్ అని చేపించి ఇదంతా జరిగింది. ప్రొడ్యూసర్గా మళ్ళీ అక్కడ కూడా కొన్ని ఎక్స్ట్రా బడ్జెట్లు. సో ఒక హారర్ ఫిల్మ్లో ఇలాంటి చాలా ఎక్స్ట్రాలు జరుగుతాయి, బికాస్ ఎవ్రీబడి గెట్ స్కేర్డ్ వెరీ ఈజీలీ. అదే. సో ఇప్పుడు మన నాకు బేసిక్గా ఏంటంటే నేను హారర్ ఫిల్మ్స్ చాలా చూశాను, కానీ అన్నీ ఒకసారి చూశాను. ఒక కంజోరింగ్ అనే సినిమా మాత్రం నేను మళ్ళీ 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 చూశాను. ఎందుకు చూశాను ఆ సినిమా అని నాకు ఒకసారి అనిపించింది. ఒకసారి అనిపించి నాకేం అర్థమైందంటే బేసిక్గా నార్మల్గా హారర్ సినిమాల్లో అంటే భయపెట్టడానికి ప్రయత్నం చేయటం వేరు, అండ్ భయపెట్టే ప్రాసెస్లో ఒక అందమైన కథ ఉండటం వేరు. అందమైన కథ ఉన్నప్పుడు రిపీట్ వాల్యూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు కంజోరింగ్ ఎందుకు అంతగా నచ్చిందంటే అందులో ఉన్న క్యారెక్టర్స్, లేదంటే అందులో ఒక అందమైన స్టోరీ ఉంది. ఆ స్టోరీ వల్ల ఇంకెక్కువ కనెక్ట్ అవుతాం, భయం కూడా 10 రెట్లు అవుతుంది. అంటే ఊరికే ఏదో ఒక టెక్నిక్కో ట్రిక్కో చేసి భయపెట్టడం కాకుండా. సో నీ ట్రైలర్ చూసినప్పుడు అలాంటి ఒక కథ ఉంది అనిపించింది. అంటే వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ గృహం ట్రైలర్ కానీ సినిమా కానీ ఏంటంటే ఇది ఊరికే ఏదో భయపెట్టడానికి తీసిన సినిమాలాగా అనిపించలేదు. ఏదో ఒక మంచి కథ ఉంది అని అనిపించింది. అది నిజమా లేదంటే ఎక్కువ భయం మీదే ఉంటుందా? విల్ ఇట్ హ్యావ్ అ సబ్స్టాన్షియల్ స్టోరీ ఆల్సో బిహైండ్? ఈ ప్రశ్నానికి సమాధానం ఐ విల్ గివ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇండియా, ఎస్ఎస్ రాజమౌళి గారు. మీ ఈగా సినిమా ఫస్ట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ గుర్తుందా? రాజమౌళి గారు కథ చెప్పారు అందరికీ.
ఇదే కథ అని చెప్పారు. అందరూ షాక్ తిన్నారు, ఏంటి సార్ కథ చెప్పేశారు. పర్లేదు ఈ కథ తెలుసు కదా మీకు, వన్ ఇయర్ తర్వాత సినిమా వస్తుంది వచ్చి చూడండి అని అంత ధైర్యంగా తొడగొట్టి చెప్పారు ఆయన. ఐ వాజ్ బ్లోన్ అవే బై దాట్. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ఎస్, గ్రూమ్ ఇస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, కానీ ఈ సినిమాలు దెయ్యాలు ఉన్నాయి. సో కాంజరింగ్లో కూడా దెయ్యాలు ఉన్నాయి, బట్ కాంజరింగ్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. సో అందులో ఉన్న ట్రూత్ మీకు క్లియర్గా ట్రూత్గా కనిపిస్తుంది. ఆ మీరు అందమైన ఒక కథ చెప్పారు కదా, దిస్ అ వెరీ వెరీ ఇమోషనల్ స్టోరీ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఎవరో ఒక దెయ్యం ఉంది ఫ్లాష్ బ్యాక్లో, అది అది కాదు. దెర్ ఆర్ అదర్ థింగ్స్ దర్ ఆర్ గోయింగ్ ఆన్, బికాస్ దెయ్యం మీద ఉన్న నమ్మకం, ఒక మనిషి లోపల దెయ్యం వచ్చేసిందని ఎంత ఈజీగా మనం చెప్తాము, అలాంటి విషయాల్ని అనలైజ్ చేసే కథ ఇట్ హ్యాపెన్ టు సంబడి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అంటే అందమైన దాంట్లో నా ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ స్క్రీన్ మీద ఆ ఇంట్లోకి వచ్చిన ఒక ఫ్యామిలీకి మనం దగ్గర అవుతాం. మనం దగ్గర అవటం వల్ల వాళ్ళకి జరిగే ఆ సంఘటనలు మనం ఇంకెక్కువ భయపడతాయి. సో ఇమోషనల్గా కథ ఉంది కాబట్టి నేను రాజమౌళి గారు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్ మీద నేను ఈ కథ, ఈ సినిమా కథ మీకు చెప్తాను. ఒక డాక్టర్, అతనికి ఒక భార్య, ఇద్దరు చాలా హ్యాపీగా మౌంటైన్స్లో దే ఆర్ లివింగ్ టుగెదర్. ఓకేనా, ది హ్యాపీలీ మ్యారీడ్ కపుల్. వాళ్ళ పక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ వస్తుంది, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు జెనీ. ఆ అమ్మాయికి ఏదో జరగటం మొదలవుతుంది. ఆ అమ్మాయి లైఫ్ వల్ల ఈ డాక్టర్కి ఇతని భార్య లైఫ్లో ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి కాంప్లికేషన్స్, ఇదే ఈ సినిమా కథ. ఈ కథ తెలుసుకుని సినిమా చూడడానికి రండి థియేటర్కి. దట్స్ ద మెయిన్ థింగ్, బికాజ్ ఇప్పుడు నేను చెప్పిన కథలో మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఆ కపుల్ ఉన్నారు, ఆ అమ్మాయి ఉంది, ప్రస్తుతం ఈ ముగ్గురు చాలు. వీళ్ళకంటే వీళ్ళని దాటి ఇంకా దర్ ఆర్ ఇమోషనల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ద ఫిల్మ్ విల్ అన్రావెల్. ఇంకో విషయం ఏంటంటే, ఈ థియేటర్ థియేటర్కల్ ట్రైలర్ చూసిన తర్వాత జనరల్గా యూట్యూబ్లో కామెంట్స్ రాస్తారు, బికాజ్ ఇప్పుడు ల్యాప్టాప్ అండ్ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి వాళ్ళు క్రిటిక్స్ కదా, సో అందరు ఎక్స్పర్ట్స్. సో ఆ యూట్యూబ్ కామెంట్స్లో ఒకే లైన్లో దిస్ సీన్ ఫ్రమ్ కాప్ దట్ మూవీ అని ఒక రివ్యూ రాసిస్తాడు. ఏంట్రా సంబంధం లేకుండా ఏదో కథకి. సో అలా చదువుతున్నప్పుడు యూల్ రైజ్, వన్ పర్సన్ విల్ సే ఇదేంటి బాబా మొత్తం సినిమాని చూపించారు చేశారు ట్రైలర్లో, ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అని. ఈ ట్రైలర్ చూసి ఇదే కథ అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి, ఎందుకంటే 4.5 ఇయర్స్ మేము ఈ ట్రైలర్ కథ రాయలేదు, సినిమా కథ రాసాం. సో ఇది 2 మినిట్సే చూపించాం కాబట్టి వీ హ్యావ్ అ ఫుల్ ఫిల్మ్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్, ద స్టోరీ ఈజ్ ద సెంటర్. అండ్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా యూ విల్ బి షివరింగ్, కానీ ఆ షివరింగ్లో కూడా యూ విల్ బి థింకింగ్, అండ్ ఆ థింకింగ్లో యూ విల్ బి ఫీలింగ్, ఈ మూడు నేను ప్రామిస్ చేస్తున్నాను. బేసిక్గా నువ్వు చెప్పిన కథ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగానే మనకి పక్కింటోళ్ళంటే కొంచెం భయం ఉంటుంది, ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా భయం పెరుగుతుంది అనుకుంటా. ఈ సినిమా తర్వాత పక్క ఇంటి రియల్ ఎస్టేట్ లో చాలా మార్పులు రావచ్చు, అది దాని గురించి ఒక యాప్, ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇప్పుడు గృహం అన్నది ఒక అచ్చమైన తెలుగు మాట, అందమైన మాట. ఒక మంచిగా ఒక కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు గృహప్రవేశం అంటాం. ఇక నుంచి ఈ సినిమా తర్వాత మానేస్తారేమో భయంతో, ఇంటి ప్రవేశం ఇలాంటి. ఈ సినిమా టైటిల్ వినగానే ఫస్ట్ సురేష్ బాబు గారితో మాట్లాడాను నేను, ఏంటి సదు ఇంకా కొంచెం మోడర్న్ గా పెట్టచ్చు కదా అన్నారు ఆయన. నేను చెప్పా కాదు సార్, హారర్ నాకు క్లాసికల్ జానర్ సార్. నేను ఈ ఒక 30 సంవత్సరాల ముందు నేను థియేటర్లో ఓమన్ అనే సినిమా చూశాను, ఎగ్జాసిస్ట్ అనే సినిమా చూశాను, ఇప్పుడు రీసెంట్ టైంలో కాంజురింగ్ అనే సినిమా చూశాను. ఓమన్, ఎగ్జాసిస్ట్, కాంజురింగ్, ఇవన్నీ క్యాషువల్ ఫంకీ యూత్ఫుల్ క్రేజీ వర్డ్స్ కావు, కానీ సినిమా వచ్చిన తర్వాత క్యాషువల్ కాకుండా చాలా ఫ్రీకీ క్రేజీ వర్డ్స్ అవుతాయి. ఈ గృహం అలాంటి ఒక టైటిల్, ఎందుకంటే మిలింద్ రావు పార్ట్2, పార్ట్3, పార్ట్4 అన్నీ రాసేసాడు. సో ఈ గృహం అనే ఒక క్లాసికల్ టైటిల్తో వచ్చినట్టు, సో ఓమన్ 1, 2, 3, 4లా చాలా ప్లాన్స్తో ఉన్నారు ఆయన. సో దట్స్ ద రీజన్ ఇస్ టు గివ్ అ క్లాసికల్ టైటిల్, ఎందుకంటే హారర్లో ఎప్పుడు ఇది ఒక ఇందులో నేను నాని చెప్పినట్టు నాకు కూడా హారర్ కామెడీస్ అంటే చాలా ఇష్టం. అండ్ హారర్ కామెడీ తీసిన ప్రతి డైరెక్టర్కి, ఆ సినిమాలు చేసిన ప్రతి హీరోకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే హారర్ కామెడీస్ అంత ఎక్కువ వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఈ హారర్ జానర్కి డిమాండ్ రాదు. అందరూ దెయ్యం అంటే ఆ హాయిగా నవ్వి వచ్చేద్దాం రా అని వెళ్ళి నా సినిమాకి వస్తారు, దాని తర్వాత దెయ్యం అంటే ఏంటని మేము చూపిస్తాం, తర్వాత మళ్ళీ మేము హారర్ కామెడీ చేస్తాం. సో హారర్ కామెడీ తీసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. సూపర్. సో అయితే ఫైనల్గా ఐ వాంట్ టు ఆయన మిలింద్కి, డైరెక్టర్కి అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ ముందుగానే అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సినిమా చూస్తుంటే అర్థమైపోతుంది ఎలా అయితే ఒక కంజూరింగ్ ఎప్పటికీ గుర్తుంటుందో, ఎలా అయితే నాకు అట్లీస్ట్ దెయ్యం సినిమా ఎలా గుర్తుంటుందో ఇప్పటికీ, ఈ సినిమా కూడా అలా గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఆ డేట్ ఫస్ట్ ఒకసారి చెప్పేస్తాను. నవంబర్ 3rd నువ్వు కూడా చెప్పు. నవంబర్ 3rd గృహం రిలీజ్ అవ్వబోతుంది, అందరూ భయపడడానికి రెడీగా ఉండండి, భయపడండి. అండ్ నాని వెళ్ళే ముందు దర్ ఆర్ 2 థింగ్స్ దట్ హీ హస్ మెన్షన్డ్. వన్ ఇస్ నేను మిలింద్ రామ్ గోపాల్ వర్మకి భయంకరమైన ఫ్యాన్స్, ఎందుకంటే ఇండియాలో
ఈ సినిమాకి ముందు మేము గర్వంగా చెప్పుకునే మంచి హారర్ ఫిల్మ్స్ లిస్ట్లో రెండు సినిమాలు మాకు నచ్చాయి, హిందీలో బూత్, తర్వాత దెయ్యం. దెయ్యం అంటే చాలా ఇష్టం నాకు మిలింద్కి, అండ్ రామ్ గోపాల్ వర్మతో నేను చాలాసార్లు అన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో వీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ వీ కాల్ హిమ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ హారర్ ఇన్ ఇండియా. సో రామ్ గారు ఎక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారో ఆయనకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుంటాం. అండ్ నానితో ఒక ప్రశ్న, నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలుసు, మీరు కూడా విని తెలుసుకుంటే బాగుంటుందేమో. నాని ఎప్పుడు హారర్ సినిమాలో యాక్ట్ చేస్తాడు, చేస్తే ఎందుకు చేస్తాడు, చేయకపోతే ఎందుకు చేయడు? రెడీ. యాక్చువల్లీ నేను హారర్ ఫిల్మ్ లైఫ్లో చేయను, చస్తే చేయను, ఎందుకు చేయనంటాను కూడా నా దగ్గర ఒక లాజిక్ ఉంది. నేను నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఆల్మోస్ట్ ప్రతి హారర్ ఫిల్మ్ చూస్తాను, అండ్ ఆ సినిమాలు చూసి ఆ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఒక టెన్షన్ నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ నేను హారర్ ఫిల్మ్ చేయటం వల్ల నేను ఒక హారర్ ఫిల్మ్ని ఎంజాయ్ చేయడం మిస్ అవుతాను. సో అందుకే నేను హారర్ ఫిల్మ్ చేయను. ఇప్పుడు నేను కౌంటర్ క్వశ్చన్ వేస్తాను, ఇన్ని మంచి లవ్ స్టోరీస్ తీసిన తర్వాత ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఎలా తీయాలో, జనాల్ని ఎలా లవ్లో పడేయాలో అని నీకు అర్థమైంది, మళ్ళీ ఎలా లవ్ స్టోరీలు ఎంజాయ్ చేస్తున్నావు, ఎలా లవ్ చేస్తున్నావు అనేది నేను అడగాలి. లేదు, లవ్ స్టోరీ ముందు తెలియటం వల్ల మళ్ళీ ఎంజాయ్ చేయకపోవడం ఉండదు. అదే హారర్ సినిమా అయితే ముందే కనుక మన సెట్లో వీళ్ళు దెయ్యాలని మేకప్ అవుతూ ఇవన్నీ చూసిన తర్వాత మనం వచ్చి థియేటర్లో చూసేటప్పుడు ఎంజాయ్ చేయలేము. అదే లవ్ స్టోరీలు అయితే హీరోయిన్ అందంగానే ఉంటారు, స్క్రీన్ మీద అందంగానే ఉంటారు. సో ఆ ప్రాబ్లం లేదు. ఐ అక్సెప్ట్ యువర్ ఆన్సర్, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. సో మా యూనిట్ తరఫున ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ నాని ఫర్ కమింగ్, అండ్ మిడిల్ క్లాస్ అబ్బాయి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్స్, అండ్ వీ వెయిట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ప్లెజర్. అండ్ సిద్ధార్థ్ విషయానికి వస్తే నేను ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే నేను ఇంకా థియేటర్లు బయట గంటలు గంటలు టికెట్ల కోసం నిలబడుతున్న టైంలో చాలా పెద్ద స్టార్ టికెట్లు అసలు దొరికే కూడా కాదు. అండ్ ఈరోజు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ అంటే నీ సినిమా ఆడియో ఫంక్షన్కి ఇలా గెస్ట్ అని పిలుస్తుంటేనే నాకు నిజంగా లైఫ్లో ఏంటి నా గురించి అర్థమవుతుంది బేసిక్గా. అండ్ ఒక్కసారి ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యి నాకు తెలుసు బొమ్మరీల కోసం టికెట్ల కోసం ఎంత కష్టపడ్డాను నేను. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు కూడా మామూలుగా సిద్ధార్థ్ విషయంలో అంటే ఈ మధ్య తను ఎక్కువ తమిళ వైపు వెళ్ళిపోయినా ఏదైనా సరే తన పర్ఫార్మెన్స్ విషయం కానీ తన సినిమాల విషయంలో టెక్నికల్ ఫినెస్ కానీ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న ఫీల్ వచ్చేది కానీ అంతా కూడా జనరల్గా మనం చూసే చాలా సినిమాల కంటే వే అబోవ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఒక ఫర్నిచర్ అయితే ఒక లోకల్ కార్పెంటర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు, తనది అయితే కనుక ఒక ఏదో మెషిన్లోనో ఒక ప్రొఫెషనల్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే అంత తేడా ఉంటుంది, ఒక చిన్న ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా కానీ తన పర్ఫార్మెన్స్ కానీ. నిజంగా చెప్తున్నా, లేదు నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు, సినిమాల్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్ బాబాయ్. యా, ఈ సినిమా కొడుతున్నాం, భయపెడుతున్నాం. అండ్ నవంబర్ 3rd ఇస్ ద డేట్, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్ గృహం టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవంబర్ 3rd.